ఏ జనరేషన్ లో అయినా కాకరకాయ చేతిగా పంచదార తీయగానే ఉంటుంది నా తాలింపు. పురుగులు పడిపోతావే, పురుగులు పడిపోతావు. విన్నా విన్నా, నీతో కాదు ఫోన్ లో నా ఫ్రెండ్ పొలానికి పురుగులు పడ్డాయంట, పురుగుల మందు కొట్టమని చెప్తున్నా. చెల్లి నేను బజార్ కి వెళ్ళి షాపింగ్ చేసి వస్తాను. బజార్ కి వెళ్ళి ఏం కొనాలంట? గాజులు మేకప్ కిట్లు కొనాలి. గాజులు మేకప్ కిట్ కొనాలి అత్తయ్య. చెప్. దుష్టులను శిక్షించొచ్చుగా రామా. నీకు కాళ్ళు విరుగుతాయి రామా. అంతేగా అంతేగా, కళ్ళెం ఎద్దుకు ముక్కు తాడు వేస్తేనే అది మన మాట వింటుంది, లేకపోతే దాని మాట మనం వినాలి కదా. అంతేగా అంతేగా అంతేగా. అమ్మ నేను శిరీష సినిమా తెలుస్తా. ఎండల్లోనా? ఇంత ఎండగా వద్దురా, అమ్మాయి కందిపోతుంది. కందిపోకుండా గొడుగు ఉంది అత్తయ్య. ముందే రెడీగా ఉందా? వెళ్ళి రండి. వర్షం వచ్చేటట్లుంది రా, రేపు వెళ్తుందేరా? అందుకే అత్తయ్య ముందే రెయిన్ కోట్ బ్యాగ్ లో పెట్టుకుని వెళ్తున్నాను. అబ్బో నువ్వు ఇంకా ఫాస్టే, వెళ్ళి రండి జాగ్రత్త. అరే అత్త ఓ మాట చెప్పిందే, విందామని ఆలోచన లేదు ఈ కోడళ్ళకి. సారీ అమ్మ లేట్ అయింది. పర్లేదు లేరా, లోపలికి వెళ్ళండి. సారీ అమ్మ లేట్ అయింది. పర్లేదు లేరా, లోపలికి వెళ్ళండి. ఏమయ్యా తాలింపులు? అంటున్నారు బయట బిర్యానీ మేసినట్లుంది. ఫ్రైడ్ రైస్ తిన్నాము, మసాలా తిన్నాము అత్తయ్య. మీరు ఆవలిస్తే నేను పేగులు లెక్కెట్టే రకాన్ని. ఇది బిలాల్ బిర్యానీ వాసన. అత్తయ్య దగ్గర మన పప్పులు అడగ నిజం చెప్పేద్దాం. బిలాల్ బిర్యానీ తిన్నాము అత్తయ్య. అరుణ్ ఐస్ క్రీమ్ కూడా తిన్నాము అత్తయ్య. ఇంకోసారి నా కొడుకుని బయటికి గీటికి అంటే తోలు తీస్తా. లోపలికి వెళ్ళండి, వెళ్ళండి నా తాలింపులు. అలాగే అత్తయ్య.